చూద్దాము. నేను ఏ కాన్సెప్ట్ తోటి రాలేదు, నేను ఇక్కడికి వైభవ హర్షగా రాలేదు, కొండాపూర్ కిర్లోస్కర్ గా వచ్చాను. ఎవరిలాగండి? కొండాపూర్ కిర్లోస్కర్. నేను క్రికెట్ ప్లేయర్ ని. అక్కడ నా ఫోటో లాస్ట్ మూమెంట్ లో హెచ్డి పిక్చర్ దొరకలేదు, నేను వెళ్ళేది అంతే. ఓ, తప్పు చేసేసారు. యాక్చువల్లీ బ్యాక్ గ్రౌండ్ లో మన ఫోటో ఉండాలి. ఆహా. ఎందుకంటే మన వాళ్ళు అందరూ అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు మ్యాచ్ ఆడడం అంటే ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ థింగ్. సినిమాలు చేసినట్టు కాదు, నాకంటే క్రికెట్ లో అవగాహన ఉంది కాబట్టి ఓరల్ సపోర్ట్ మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి వెళ్తున్నాను. ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి స్టార్ట్ చేస్తాం. మరి భూపాల్, ఇతను క్రికెట్ ఆడితే వస్తాయి కోపాలు, అప్పుడు ఎవరైనా పక్కనే ఉండే ఆపాలు. మరి మీ గురించి చెప్తే ఫోన్ పే చేస్తా అన్నారు కదా, ఫోన్ మీరే లింక్ పని చేయట్లేదు అంటారు ఏమన్నా సరే. ఫ్రెండ్స్ వాట్సాప్ రెడీయా? రెడీయా? ఆయనకి మైక్ ఇవ్వండి, వాళ్ళకి కూడా ఒక మైక్ ఇస్తే. ప్రాక్టీస్ చేస్తున్నావా రోజు? ఏది క్రికెట్ కాదు, నెట్ ప్రాక్టీస్. ఎస్. ఓకే, బాగా చేయాలి. అక్కడికి వచ్చాక మళ్ళీ నాకు కోపం రాకూడదు, నీ గేమ్ చూసి నేను ఇంప్రెస్ అవ్వాలి. ఓకే, నిన్ను ఇంప్రెస్ చేయడానికే ప్రాక్టీస్ చేస్తున్నా. ఇదేంటి సున్నుండలా? ఇప్పుడు కష్టం లేండి యాంకరింగ్, హెల్మెట్ ఉంది కదా, ఇదిగోండి. అంతవరకు మీరు ఉంచండి. అయ్యో మన్నా. హలో. ఏంటన్నా మెయిన్, బౌలింగా బ్యాటింగా? రెండు రెండు. లాస్ట్లో కీపింగా? కీపింగ్ అలాగే అలాగే ఉంది ఇప్పుడు. అదే కీపింగ్. ఏ కీపింగ్ మాట్లాడుతున్నావు? నాకు తెలుసు సార్, నాకు వికెట్ కీపింగ్ ఒకటే తెలుసు. అచ్చా, ఓకే. ఇంకెన్ని టైప్స్ ఉంటాయి మామూలుగా కీపింగ్? కీపింగ్ ఇంకెన్ని టైప్స్ ఉంటాయి అంటున్నా. ఎన్ని ప్లేయర్స్? ఎన్ని ఎన్ని టైప్స్ ఉంటాయి కీపింగ్ లో అంటున్నా. కీపింగ్, ఫీల్డింగ్, బ్యాక్గ్రౌండ్ కీపింగ్. ఫీల్డింగ్ కూడా పార్ట్ ఆఫ్ ద? అవును. డక్ అవుట్ లో కీపింగ్ అది కూడా ఉంటుంది. అది బాడకపోతే అక్కడ కూర్చోబెట్టేస్తారా? సో పర్ఫామ్ చేయాలి మనం బాగా. అంతే, నీలాగా పర్ఫామ్ చేస్తే. నన్ను క్యాచ్ ఇష్టం లేండి, ఎందుకంటే నాది ఇప్పుడు గల్లీ క్రికెట్ నుంచి లీగ్ క్రికెట్ నుంచి ఇంటర్నేషనల్ కి వెళ్ళాను. అవును. మొన్న కోవిడ్ అని యాక్చువల్లీ క్రికెట్ మ్యాచ్ ఆడడానికి యుగాండా వెళ్ళాను, వచ్చేసారు అక్కడ. అవును. ఈ మధ్యనే వదిలేరు. అన్నిటికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, ప్రిన్స్ వెల్కమ్ బ్యాక్ టు యూ. సుధీర్ సార్. హలో. ఫిట్నెస్ కి బ్రాండ్ అంబాసిడర్, షటిల్ ఆడేస్తారు, క్రికెట్ ఆడేస్తారు, సినిమాల్లో క్యారెక్టర్లు ఆడేస్తారు. మరి ఏంటి సార్, యూఆర్ ఫుల్లీ ప్రిపేర్డా మన సిసిసిసికి? ప్రస్తుతానికి ఇప్పుడు దాకా ఏం ప్రాక్టీస్ లేదు. ఇప్పుడు చిరంజీవి గారు వచ్చి ఇలా జెర్సీ లాంచ్ చేస్తున్నారంటే ఆయన కోసమైనా కొద్దిగా ప్రాక్టీస్ చేసి ఆయన పేరు నిలబెట్టాలి నెట్స్ లో ఫిట్గా. అశ్విన్ అన్న పేర్లోనే విన్ ఉంది, అందుకని ప్రతి మ్యాచ్ విన్ అయిపోదాం అనుకుంటారు. అలాగే అవుతూ వచ్చారు. అవ్వాలి కదా, మరి అవ్వాలి అవ్వాలి గట్టిగా. మరి ఇప్పుడు మనం ఆడేది ఏ టీమ్ తోట అన్నా? ఈ టీమ్ మనది ఓకే, మన అపోజిషన్ ఎవరు? అంతా సస్పెన్స్ ఇప్పుడు మాకు మాకు తెలియదు. అన్ని థియేటర్ లోనే, అక్కడే అన్ని హాల్లోనే. హాయ్ సార్. ఓకే సార్, అలా ఎలా కొడతారు సార్? మ్యూజిక్ షాట్లు కాదు. నువ్వు గ్రౌండ్కి రా, గ్రౌండ్కి వస్తే అక్కడ వాయిస్తారు సార్, బాల్ని కాదు నన్ను. నాకు అర్థమైంది కాదు సార్, అంటే మ్యూజిక్ అనేది ఒక చాలా క్రియేటివ్, అంటే వేర్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అండ్ లాక్ యువర్ సెల్ఫ్ అప్ ఇన్ రూమ్ అండ్ డూ సంథింగ్. క్రికెట్ మీ క్రికెట్ అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటాను సార్, కొట్టే బాల్ గచ్చిపల్లి ఎలా లాట వేసుకుని. వాట్ ఈస్ ద సీక్రెట్ సార్? అంటే నేను చాలా ట్రై చేస్తున్నా, ప్లే స్టేషన్లో తప్పితే బయట ఆడలేకపోతున్నాను సార్ క్రికెట్. వీడియో గేమ్ వరకు ఓకే. అంటే క్రికెట్ క్రికెట్ లేకపోతే డెఫినెట్గా మ్యూజిక్, మ్యూజిక్ క్రికెట్ ఇవి రెండే తెలుసు కాబట్టి చిన్నప్పటి నుంచి చాలా స్టేడియంలో చాలా సన్న బ్యాట్ తీసుకున్నాం. అంటే నీకు క్రికెట్ మ్యూజిక్ రెండిట్లో కొట్టడం ఉంది కదా, అందుకని ఇష్టం అంటారు అనుకున్నాను. నీ స్టైల్ బాగుందండి, అసలు చెప్పులు వేసుకొచ్చారు. అవును సార్, చాలా సూపర్ డ్రై, చాలా చాలా డ్రై. అంటే మొన్న థియేటర్ విజిట్కి వెళ్తే ఎవరో కాల్ తొక్కిసారు ఆ రోజు నుంచి షూ వేయాలంటే ఇబ్బందిగా ఉంది సార్. మరి ఈసారి సిసిసికి నేను కూడా మిమ్మల్ని జాయిన్ అవుతున్నాను యుఎస్. అంటే యాక్చువల్లీ ఓపెనింగ్ సరిగ్గా చేయట్లేదు మన టీం వాళ్ళు, స్ట్రాంగ్ ఓపెనర్ కావాలంటే ఆ టైంలో డేట్స్ బిజీగా ఉన్నా సరే అవి పుష్ చేసి ఫస్ట్ మన టీం ఇంపార్టెంట్, మన బ్యాటింగ్ ఇంపార్టెంట్ అని చెప్పి వస్తున్నా. చూసా అంటే ఇక్కడ నుంచి బయలుదేరినప్పటి నుంచి బిహేవియర్ బట్టి ఉంటుంది ఒక ఆటగాడి లక్షణం అనేది. సో ఓకే, అంతవరకు ఈ టీమే వచ్చింది కాబట్టి మనం మిగతా టీం వచ్చాక మళ్ళీ మాట్లాడదాం. డెఫినెట్గా పిచ్ బాగోకపోతే నిన్నే పంపిస్తాం.
ఏంటి సార్ పిచ్చి రిపోర్ట్ గా పిచ్చి బాగుపోతే అప్పుడు నాకు పిచ్చి రిపోర్ట్ ఇస్తారు సార్ నేను ఆడడానికి వస్తున్నా పిచ్చి రిపోర్ట్ రోలర్ గా పంపిస్తాను ఓకే రోలర్ ఓపెనర్ గా అంటారు రోలర్ అంటారు ఏంటి సార్ సరే సార్ థ్యాంక్ యూ ఏదో ఒకటి మనం మన టీము అక్కడ బాగా వాయిద్దాం ఎస్ థ్యాంక్ యూ సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ది ఈవెంట్ మీరు కూడా వస్తున్నారు సార్ మ్యాచ్కి ఓకే అర్థమైంది థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ది ఈవెంట్